Hi friends, welcome to my channel. Friends, ee roju ee video lo lunch box recipe vegetable biryani cooker lo easy ga ela cheyalo cheppabothunnanu. So, let's get started. Mundu stove veliginchukoni cooker pettukovali. Indulo 2 tablespoons la neyyini vesukovali. 1 tablespoon oil vesukovali. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు 1/2 టీ స్పూన్ షాజీరా ఒక మరాఠీ మొగ్గ ఒక 6 లవంగాలు ఒక 3 యాలకులు ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 3 పచ్చి మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు ఒక బంగాళదుంప ముక్కలు ఒక 1/2 కప్ కాలీఫ్లవర్ ముక్కలు అలాగే ఒక టమాటో మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ 1/2 టీస్పూన్ జీలకర్ర పౌడర్ 1 టీస్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/4 కప్పు పెరుగును వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరగంట పాటు కడిగి నానబెట్టి ఉంచుకున్న ఒక కప్పు బియ్యాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని salt చెక్ చేసుకొని salt సరిపోకపోతే కొద్దిగా salt యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 నిమిషాలు ప్రెషర్ తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో